హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. చాలామంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే కామెంట్స్ అయితే చేశారు. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి, నెక్స్ట్ మేము టీచర్గా చేంజ్ అవ్వాలనుకుంటే టీచర్గా లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్ అని అడిగారు. సాధారణంగా మనం ఇంటర్మీడియట్తో మనం టీచర్ ప్రొఫెషన్లోకి రావాలంటే ఖచ్చితంగా మనం ఏం పాస్ అవ్వాలంటే డీసెట్ పాస్ అవ్వాలి. డీసెట్ పాస్ అయిన తర్వాత మనం 2 ఏళ్ల పాటు డైట్ అయితే చేయాలి. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత మీరైతే టీచర్ జాబ్కి రావడానికి ఎలిజిబిలిటీ అవుతారు. దానికి సంబంధించి డీసెట్ నోటిఫికేషన్ అయితే నిన్న అనౌన్స్ చేశారనమాట. అండ్ రేపటి నుండి మీకు అంటే ఈరోజు తేదీ వచ్చేసి May 27th, 26th మీకు నోటిఫై చేశారు. అండ్ 28th నుండి మీకు పేమెంట్ అనేది ఎనేబుల్ చేశారు. సో దీని గురించి ముందుగా నోటిఫికేషన్కి వెళ్లే ముందు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని ఎక్కడి నుండి కలెక్ట్ చేసుకున్నాం చూద్దాం. సాధారణంగా డీసెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ చూద్దాం. apdset.apcfss.inలోకి వెళ్ళండి. చేసిన వెంటనే మీకు ఒక పాపప్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. APDSET 2022 నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్ మీకు ఓపెన్ చేయగానే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ని మనం అయితే ఇప్పుడు ఒకసారి ఏంటి అసలు ఎలా ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ఎలా రాయాలి, సిలబస్ ఏంటి అనే దాని గురించి చూద్దాం. ముందుగా మనకి ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో దీని డేట్ అయితే చూద్దాం. సో ఇది రిలీజ్ చేసింది అయితే 26th రిలీజ్ చేశారండి. మనం చూడొచ్చు 26th అయితే ఇది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ ఉండేటటువంటి డీటెయిల్స్ ఏంటి ఒక్కొక్కటి పాయింట్ మాట్లాడుకు వెళ్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది డీసెట్ 2022 అంటూ మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో DELD ఓకేనా, దీన్ని ఏమంటామంటే 2 ఇయర్స్ కోర్స్ని ఇంతకుముందు డిప్లొమా అనేవారు, ఇప్పుడైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్నారనమాట. ఇంతకుముందు డిఎడ్ అనేవారు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, ఇప్పుడైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటారు. సో ఇది మనకి ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో అంటే లేదా అవైలబిలిటీ ప్లేస్లో ఒక గవర్నమెంట్ డైట్ అయితే ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే డైట్ అని పిలుస్తాం. గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటాం, డైట్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనకి 2 ఇయర్స్ పాటు ట్రైనింగ్ ఇస్తారు. దీంతోపాటు ఇప్పుడైతే కొన్ని ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్స్ కూడా మనకు వచ్చాయన్నమాట. అంటే ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో మొత్తం అన్నీ కలిపి మనకి దాదాపుగా 3000 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు డీసెట్ 2022 ద్వారా మీరు క్వాలిఫై అయితే దాదాపుగా 3000 సీట్లు వరకు మనకు అందుబాటులో ఉంటాయి. అంటే మనకు ఒక గవర్నమెంట్ డైట్లో మనకి 100 సీట్లు ఉంటాయి అలా అనుకుంటే. సో ప్రస్తుతం అయితే 13 అంటే ఇంతవరకు 23 జిల్లాలు అయ్యాయి. ఇంతకుముందు ఉన్న 13 జిల్లాలకు మాత్రమే ఇచ్చారనమాట. 13 జిల్లాల్లో మనకి 1300 ఉంటాయి అండ్ రిమైనింగ్ అనేవి ప్రైవేట్ డైట్స్ అనమాట. సో ఇవి వెబ్ కౌన్సిల్ ఇచ్చేటప్పుడు కొన్నింటిని అంటే కొన్ని కాలేజ్ ఇంకా యాడ్ అవ్వచ్చు, కొన్ని కాలేజీలు తగ్గిపోవచ్చు. కాబట్టి ఇది సో వెబ్ కౌన్సిల్ ఇచ్చేటప్పటికి చేంజ్ అయ్యే ఆప్షన్ అవకాశం ఉంటుంది అని చెప్పడం అయితే జరిగిందనమాట. మరి డేట్ ఆఫ్ డీసెట్ ఎప్పుడు? సో ఎగ్జామ్ అయితే ఇది ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో దీనికి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి 2 స్పెల్స్ ఇచ్చారండి. 28/6, June 28, June 29, 2 రోజుల్లో 4 స్పెల్లలో మీకైతే జరుగుతుందండి. మార్నింగ్ ఒక స్పెల్ అంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ షిఫ్ట్ ఒకటి, అలాగే 2 డేస్ మీకు 4 సార్లు అయితే స్పెషల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక ఎగ్జామ్ ఫీజు గురించి చూస్తే ఫీ అనేది డీసెట్కి ఎవరైనా సరే ఎగ్జామ్ రాయాలంటే ₹600 ఫీజ్ పే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడాను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే పే చేయాలి అని ఇవ్వడం జరిగింది. అండ్ దీని స్టార్టింగ్ డేట్ అయితే June 1 నుండి June 19 వరకు మీకు అయితే టైం ఇచ్చారు. June 1 నుండి June 19 లోపల మీరైతే పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ప్రొసీజర్ చూద్దాం. సబ్మిషన్ చేయాలంటే మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఫస్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత మీరు క్వాలిఫై అవుతారా లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి అని ఇవ్వడం జరిగిందనమాట. సో CSE AP.gov.in లేదా https apdset.apacfs.in లోకి వెళ్ళి 2వ తేదీ తర్వాత నుండి మీరు పే చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే ఫీ అనేది ఒకటిన స్టార్ట్ అవుతుంది, పే అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన అనేది 2న స్టార్ట్ అవుతుంది. ఇక తర్వాత చూద్దాం. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మనకు 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. ఇది ఆన్లైన్ మోడ్ కాబట్టి 13 జిల్లాల్లో ఉండేటటువంటి కాలేజీల్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ చూద్దాం. సో ఈ ఎగ్జామ్ ఎవరు రాయడానికి ఎలిజిబుల్? సో క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ నేషనాలిటీ, భారతీయుడు అయి ఉండాలి. అంతేకాకుండా సో క్యాండిడేట్ షుడ్ లో సాటిస్ఫై ది లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్ యాజ్ లైడ్ డౌన్ ఇన్ ది ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అంటే మనకు ఉన్నటువంటి లోకల్ అవుతాడా నాన్ లోకల్ అవుతాడా అనేది క్లియర్గా మనం చెప్పగలగాలి. సో తర్వాత క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అప్టైన్ ర్యాంక్ కార్డ్. సో ఇందులో మీరు జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలంటే డీసెట్ హాల్ టికెట్ అయితే మీ దగ్గర ఉండాలి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసుకోవాలి. ఎలిజిబిలిటీస్ చూద్దాం ఒకసారి. ఏజ్ లిమిట్ అనేది నో అప్పర్ ఏజ్ లిమిట్ అండి. సో
అప్పర్ రేజ్తో మనకు సంబంధం లేదు, బట్ లోవర్ రేజ్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ సెప్టెంబర్ 1 నాటికి, ఓకేనా, సెప్టెంబర్ 1 నాటికి 17 సంవత్సరాలు పూర్తయి ఉండాలి, 17 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి సెప్టెంబర్ 1 అండి. సాధారణంగా ఆగస్ట్ 31 ఇస్తుంటారు, ఈసారి సెప్టెంబర్ 1 అయితే ఇచ్చారన్నమాట. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో ఖచ్చితంగా 10+2 2021-22 కల్లా ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి, ఓకేనా, అయిపోయి ఉండాలి. అండ్ లేదు మీరు ఇంటర్మీడియట్ కాకుండా ఇంకేమైనా దానికి ఈక్వలెంట్ ఎగ్జామ్స్ పాస్ అయినా నో ప్రాబ్లం అండి. అంటే మనకి ఇప్పుడు ఏపీ ఇంటర్మీడియట్ కావచ్చు, తెలంగాణ ఇంటర్మీడియట్ కావచ్చు, అలా అనమాట. అయితే ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ అయితే ఉండండి. మీరు డీసెట్ రాయాలి అంటే 10th క్లాస్ అదే ఇంటర్మీడియట్లో మినిమం 50% ఆఫ్ మార్క్స్ అయితే సాధించి ఉండాలి. అంటే 1000 మార్క్స్ రాసుంటే మీరు 500+ అనేది మీ స్కోర్ వచ్చి ఉండాలి, ఓకేనా. సో చూసుకోవాలి, ఇందులో మనకి ఏ కేటగిరీ అండ్ బి కేటగిరీ సీట్స్ అని ఉంటాయన్నమాట. దేనికైనా సరే మీరు సో 50% అయితే ఉండాలి. ఒకవేళ మీరు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కానీ, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు కానీ, లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే మీకు 45% అంటే 450+ అయితే మీకు వచ్చి ఉండాలండి, ఓకేనా. ఇక నెక్స్ట్ వన్, ఇది మన ఇంటర్మీడియట్లో స్కోర్ అండి. ఇక డీసెట్లో, డీసెట్లో మన స్కోర్ ఎలా ఉండాలి అంటే మినిమం 35 మార్క్స్ అయితే రావాలి, ఓసీ కానీ బీసీ అయితే, అంటే క్వాలిఫై మార్క్స్ అండి. ఆ తర్వాత ర్యాంక్స్ బట్టి మనకి సీట్స్ అయితే అలాట్ చేస్తారు. మినిమం 35 మార్క్స్ ఉండాలి. అంతేకాకుండా సో ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు కానీ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 25% మార్క్స్ వస్తే చాలు. 100 మార్క్స్ కండక్ట్ చేస్తే మినిమం 25 మార్క్స్ అయితే రావాలి, ఓకేనా. ఇలా మనకు చెప్పడం జరుగుతుంది. ఇంకా తర్వాత ఓసీ ఎన్సీసీ అండ్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా 35 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ విషయం గుర్తుంచుకోండి, చాలామంది ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ అయితే తీసుకుని ఉంటారు. వొకేషనల్ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఈ డీసెట్ రాయడానికి ఎలిజిబుల్ కాదు, ఓకే, గుర్తుంచుకుంటారు. ఇంకా తర్వాత మనం చూసుకుంటే ఈ ఎగ్జామ్స్ అనేవి లేదా టెస్ట్ కానివ్వండి, సిలబస్ కానీ, పాస్ సర్టిఫికేట్స్ కానీ, అదే రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ బట్టే అలాట్మెంట్ సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే చదువుకుండా ఇచ్చారు. ఇక మిగతా చూద్దాం. ఇది స్టోరేజ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మెటీరియల్ అండ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 6 మంత్స్ వరకు ఉంటాయి. 6 మంత్స్ లోపల మీరు ఏమైనా అబ్జెక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక అలాట్మెంట్ సీట్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఏ కేటగిరీ అండ్ బి కేటగిరీ అంటారు. ఏ కేటగిరీ అనేది ఖచ్చితంగా మనకి కన్వీనర్ కోటాలో, అంటే మీ డీజెట్ ర్యాంక్ కార్డ్ ప్రకారం, మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి గవర్నమెంట్ సంబంధించింది ఏదన్నమాట. ఇక బి అనేసరికి మనకి అన్ఎయిడెడ్ అంటాం కదా, అంటే ప్రైవేట్ కాలేజెస్ గురించి. ఈ ప్రైవేట్ కాలేజీలో కూడా మనకి 80% అనేది కన్వీనర్ కోటాలోనే ఫిల్ అవుతుంది, 20% అనేది మనకి మేనేజ్మెంట్ కోటాలో వస్తుంది. బట్ మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు కూడా ఖచ్చితంగా డిఈ సెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి అని ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మెథడ్ ఆఫ్ అడ్మిషన్స్ అంటే సో మిగతాదంతా కూడా మీ మార్క్స్ ర్యాంక్ కార్డ్ ప్రకారము కన్వీనర్ కోటాలోనే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. వెబ్ ఆప్షన్ ప్రకారమే మనం సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇక ముఖ్యమైన తేదీలు చూద్దామండి. సో అంతా సవ్యంగా జరిగితే నోటిఫికేషన్ ఫర్ 26th మే అండ్ పేమెంట్ అండ్ అప్లికేషన్ 1/19 అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ విత్ పేమెంట్ ఫీ. సో మీకు పేమెంట్ అనేది 1న స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ సబ్మిషన్ అనేది 2 నుండి స్టార్ట్ అవుతుంది, అంటే 2వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఉంటుంది. లాస్ట్ డేట్ అంటే 19 ఫర్ పేమెంట్, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 20 అండ్ ఏదైనా హాల్ టికెట్స్ అనేవి మీకు 21 నుండి 24 వరకు వస్తాయి. అండ్ 25వ తేదీన మీకు హాల్ టికెట్స్ అనేవి బయటికి డిస్పాచ్ అవుతాయండి. సో 21 నుండి 24 వరకు వాళ్ళు అఫీషియల్గా హాల్ టికెట్స్ అనేవి డిజైన్ చేస్తారు. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామ్ అయితే 28/29, రిజల్ట్ అయితే 4/7, అంటే స్కూల్ రీఓపెనింగ్ వల్ల మీకు ఏదైతే ఉందో డీసెట్ ర్యాంక్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైనా జరిగితే, అనుకున్న ఏమైనా సంఘటనలు జరిగితే పైన తేదీలు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అది పూర్తిగా కన్వీనర్ చేతిలో ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. ఇదండి డీసెట్కి సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్. సో కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి తేదీ చేసుకోండి 1 నుండి 19వ తేదీ వరకు ఉంది. అండ్ ఎగ్జామినేషన్ అయితే మీకు 28/29 ఆన్లైన్ మోడ్లో కాబట్టి 2 సెషన్స్ అయితే ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. ఇంటర్మీడియట్ చదివి ఎవరైతే టీచర్ జాబ్లోకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళైతే దీన్ని మీరు అప్లై చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియోస్ మాకు అప్డేట్స్ అప్డేట్స్ మీకు రావాలన్నా అండ్ దీని యొక్క సిలబస్ పైన పూర్తి డీటెయిల్స్ కావాలన్నా రానున్న వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. జై హింద్.